చెప్పండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం మీకోసం ఒక గుడిని చూపిద్దామని రాజమండ్రి నుంచి ఒక 130 కిలోమీటర్లు సుమారు ఉండే ఊరు పూతిగుంట, అక్కడికి వెళ్తున్నాను. అడ్డదేగల డీప్ ఫారెస్ట్ ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్ళాలి ఇది. హలో ఫ్రెండ్స్, పూతికొంట శివాలయం చూడండి. ఇది అడ్డదేగలకి ఒక సుమారు 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ ఇది. ఈ శివాలయానికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యతలు ఉన్నాయి, నేను చెప్తాను అది వీడియోలోని. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు ఒక్కసారి చూస్తే అసలు ఎప్పుడు వదిలిపెట్టరు, అంత అద్భుతమైన వాటర్ ఫాల్స్. ఇది వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఎంత పెద్ద వాటర్ ఫాల్స్, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు వాటర్. ఆ కొండల మీద నుంచి వాటర్ ఫాల్స్ ఎంత సూపర్గా ఉన్నాయంటే సూపర్గా, ఇంకా మొత్తం కొండంతా అన్ని వైపుల నుంచి వాటర్ ఫాల్స్ పడుతూనే ఉంటుంది. మనం ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చేసాం. గుడికి ఎంట్రన్స్ ఇది. ఎంతో డీప్ ఫారెస్ట్ ఇది. అడవి మధ్యలోని, కొండల మధ్యలోని, కాలుష్యం లేని పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాల మధ్య సెలయేర్లు, జలపాతాలు మధ్య ఉంటుంది ఈ గుడి. ప్రత్యేకమైన శివరాత్రి రోజులు, అలాంటి పర్వదినాన విపరీతమైన జనాలతో ఈ ప్రదేశం అంతా నిండిపోతుంది. ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్న ఈ కొండలు వాటర్ ఫాల్స్తో ఉంటాయి. ఎంతో అద్భుతంగా ఎవరైనా గుడి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ సరదాగా గడపచ్చు. ఏజెన్సీలో ఉన్న మన సోదరులు నన్ను తీసుకొని ఈ ప్రదేశాలు చూపిస్తున్నారు. అలా మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే చూడండి. కొండ మొత్తం పారుతున్న వాటర్ ఫాల్స్, వాటర్ ప్రవాహం సౌండ్స్ చూడండి ఎంత విపరీతంగా వస్తున్నాయో. నేను చాలా వరకు వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చేస్తానని చెప్పేసి అవి కట్ చేసాను. కొండంతా విపరీతమైన నాచు, జారితే గనక కొట్టుకుపోవాల్సిందే. ప్రాణాలతో చలగాటమన్న మాటే. ఎవరైనా సరే, కుటుంబాలతో పాటు, స్నేహితులతో పాటు వచ్చిన వారు ఎవరైనా సరే, స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్రదేశాలంటే చాలా అపాయమైన ప్రదేశాలు. చూడడానికి ఎంత సుందరంగా ఉంటాయో, జాగ్రత్తగా లేకపోతే ప్రాణం మీదకి వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఎవరన్నా చూసుకొని చాలా జాగ్రత్తగా మళ్ళీ తిరిగి ప్రయాణం అవ్వండి. మార్నింగ్ టైంలో ఎర్లీగా వచ్చి ఇవన్నీ చూసుకొని మధ్యాహ్నం సాధ్యమైనంత వరకు 3-4 ప్రదేశంలోనే తిరిగి ప్రయాణం అవ్వండి. ఎందుకంటే సిటీస్, జనాలు తిరిగే ప్రదేశాల్లోకి రావాలంటే మీకు నైట్ అయిపోతుంది. కనుక ఇప్పుడు నేను చూపించిన ప్రదేశాల్లోనే పుష్ప సినిమా షూటింగ్ తీశారు. అలాగే హనుమాన్ జంక్షను, పిలిస్తే పలుకుతా, శ్రీను వసంతి లక్ష్మి అనేక రకాల షూటింగ్స్ జరిగాయి, జరుగుతూనే ఉంటాయి. మీకు గనక మన వీడియో నచ్చితే లైక్స్, షేర్స్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. ప్రతి ఒక్కరూ మన ట్రస్ట్కి హెల్ప్ అండ్ సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీ కుప్పాల రవిశంకర్.